చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. సమయంలో ఉన్నాము, ఓపికతో ఉన్నాము, నీ ఇష్టం వచ్చినట్టు బూతులు. మళ్ళీ తిట్టేది మీరు, మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు. మళ్ళీ మాటకు వస్తే ఏ రోజైనా మేము ఏ రోజైనా రే ఇగి అని మాట్లాడామా? మన చూస్తే అయ్యన్న పాత్రుడి చేత మాట్లాడిస్తారు, నా కొడక గిడక అని మాట్లాడిస్తారు. ఈరోజు చూస్తే వాడు ఎవడ లఫ్ట్ గడి చేత దేనికి పనికిరాని ఒక ఎదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు. మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, ఏమయ్య నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా? నా కొడకాలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా? ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఎస్ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా? నిజంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, రౌడీ, గుండా అయితే అసలు మీరు ఉంటారా? మీరు ఉంటారా అంట. చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడున్న మాట వాస్తవం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పటికీ ఓపికతో ఉన్నారు, దాన్ని పరీక్షించద్దు. ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు, ఎన్ని వేస్ట్ మాటలు. రండి, ఎవడొస్తాడు? అన్నిటికీ సిద్ధం మేము కూడా. మిమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట, రాష్ట్రం వదిలి దాంకుంది. నువ్వు నీ అబ్బ, నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కొంపేడ కట్టుకున్నారు మీరు, హైదరాబాద్లో కట్టుకున్నారు. రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది. మీరు మొగోళ్ళైతే ఏడో ఉండండి, ఉండరు, దమ్ములే, ధైర్యంలే. ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో చిలక పలుకులు ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాల మాట. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ముందు గౌరవంగానే మాట్లాడుతున్నారు. బలి చెప్పాలో అదే రకంగా ఎలవాడదానికి వెళ్ళాడు. శంకుస్థాపన అంట పార్కులు, సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా. నుడా పార్కులు కట్టింది నేను, 50% పూర్తి అయిపోయినాయి. మేము కట్టిన దానికి నువ్వు శంకుస్థాపన చేయడం నీకు సిగ్గు లేదా అని అని అడుగుతున్నా. అక్కడ పట్టుకొని లొకేషన్ తిడతావా? మీరు చేసిన తప్పులు, ఆఫీస్ మీద చేసిన రౌడీజాలు స్టేట్ అంతా, నెల్లూరులో నువ్వు ఇంట్లో కూర్చొని ఆడిచిన నాటకం మొత్తం ప్రజలకు తెలీదా? లొకేషని ఏదో అంటావా? గుర్తుపెట్టుకో, లోకేష్ నిప్పు దహించుకుపోతారు మీరు. లోకి అంటావా? నిన్నే అని అంట. ఏమంటాను? అని. లోకేష్ రే అంటావా? రే అని. ఏమనుకుంటున్నావు? ఈ రాష్ట్రంలో బూత్ పదాలు నేర్పించింది ఎవరు? ఈ రాష్ట్రంలో బూతులు మాట్లాడింది ఎవరు? మీ పార్టీ మీరు. మీరు చంద్రబాబు ఇంటి మీద దౌర్జన్యం పోయింది ఎవరు? మీరు అని. గూగుల్లో ప్యాంటు జిప్పిప్పేవాడు ఎవడంటే అని అని వస్తుంది. గూగుల్ పే అది ఎలా గూగుల్లో కొడితే క్రికెట్ బెట్టింగ్ గాడు ఎవరంటే అని అని వస్తుంది. బెట్టింగ్ రాజా అంటే అదే రకంగా ఈ రాష్ట్రంలోకల్లా అవినీతి పరుడు ఎవరంటే మంత్రులు అని అని వస్తుంది. మొత్తం గూగుల్లో కొడితే నువ్వు తెలుగుదేశం కార్యకర్తలకి తోలు వస్తావా? ఎప్పుడొచ్చావు రాజకీయాలకి? ఎప్పుడొచ్చావు? ఏదో టైం బాగుండా మంత్రి అయ్యావు. నువ్వు సంస్కారం గురించి మాట్లాడడావా? నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ఏమంటే ఒప్పుకోవా? నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేదానికి ఎక్కడున్నాడు? ఇంట్లో దొంగకొని ఉంటే దొంగలాగా పోతే మా లోకేష్ని దంపుంటారా? నెల్లూరుకి కొట్టుకుందాం. నేను పోలీసును పక్కన పెడతాను. నువ్వు పోలీసును పక్కన పెట్టబడలే, మేము నిన్నే పిలిచాం. నపుంసుకుల్లాగా మేము లేనప్పుడు మా ఆఫీస్ మీద రావడం కాదు అని నీ ఛాలెంజ్ చూస్తున్నా. నీ ఛాలెంజ్ నువ్వు ఛాలెంజ్ చేసావు, స్వీకరిస్తుండా. టైం నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా? కొట్లాడే సిద్ధం. నువ్వు కొట్లాడికి పిలిచావు ఇందాక ఎలవారి దీనిలో ఎక్కడో. కొట్లాడే సిద్ధం. ప్లేస్ నువ్వైనా చెప్పు, మేమైనా చెప్తాం, కొట్టుకుందాం, ఇబ్బంది లేదు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుకుంటున్నా కావాలా? తాకితే చంద్రబాబును ఒక మాట అంటే, లోకేష్ను ఇంకోసారి తిడితే అని. నిన్ను నీ కార్యకర్త తోలు వలస్తాం, జాగ్రత్త. కొట్టుకోవాలన్నంత తొత్తరగా నీకుంటే నువ్వు పిలిచావు కదా, సిద్ధంగా ఉన్నాం. ప్లేస్ ఎప్పుడో చెప్పు, పోలీసుని పెట్టుకో, ఏ ఇబ్బందులే. కొట్లాడికి సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీ. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. ఎక్కడికైనా వస్తాం, దమ్ముంటే టైం చెప్పు, స్థలం చెప్పు, కొట్టుకుందాం.